1 ఈ ప్రాజెక్ట్ ని విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తి ధనాన్ని వెచ్చించి నిర్మాణం చేయాలి అని చట్టంను పొందుపరిచారు అలా పొందుపరిచినటువంటి విషయాన్ని పక్కకు నెట్టి రాష్ట్ర ప్రభుత్వం నేను నిర్మిస్తాను మీరు డబ్బులు ఇవ్వండి అని ఎందుకు భుజాన వేసుకున్నది దీనికి సమాధానం చెప్పాలి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్పా ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఆలస్యం అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు అది జరగలేదు ఇది మొదటిది రెండవ అంశం ఏంటంటే 2018కి పోలవరం ప్రాజెక్ట్ లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి నీళ్ళిచ్చి ఎన్నికలకు వెళతామని శాసనసభలో ఆ రోజున ఆ ప్రభుత్వం బల్లగుద్ది సవాలు చేసి చెప్పింది అవసరమైతే మీ పత్రిక సాక్షిలో రాసుకోండి అని కూడా అప్పుడున్న మంత్రి గారు చెప్పారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయారు దీనికి సమాధానం చెప్పండి పూర్తి చేయకోకుండానే ఎన్నికలకు వెళ్ళారు ఎన్నికల్లో ఓడిపోయారు మీరు 2018కి పూర్తి చేస్తానని సవాలు చేసి ఎందుకు పూర్తి చేయలేకపోయారో రాష్ట్ర ప్రజలకు తెలియపరచండి ఈ బహిరంగ సభలో ఏటిగట్టు దగ్గర ఇవన్నీ ఒకటైతే సరే నాకేదో డయాఫ్రమ్ వాలంటే తెలియదు మామూలు వాలంటే తెలియదు అది ఆకాశంలో ఉంటుందో భూమిలో ఉంటుందో తెలియదు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు తెలుగుదేశం వాళ్ళు వ్యాఖ్యానించారు దట్ ఈస్ ఓకే అదే చెప్తున్నా మూడో ప్రశ్న వ్యాఖ్యానించారు అది వేరే అంశం నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ మూడో ప్రశ్నగా కాఫర డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారు ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా కాఫర డ్యాము నిర్మించి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసిన మీరు కాఫర డ్యాములు నిర్మాణం లేకోకుండానే అసంపూర్తిగా వదిలేసే ఎందుకు డయాఫ్రమ్ వాల్ పూర్తి చేశారు ఈ మూడింటికి మీరు సమాధానం చెప్పి తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి